గంటా శ్రీనివాసరావు వ్యవహారం వైకాపాతో పాటు టీడీపీలో కూడా అతిపెద్ద డిస్కషన్కి దారితీస్తోంది. గత ఏడాది ఏపీలో అధికారం చేపట్టిన తర్వాత పలువురు టీడీపీ ఎమ్మెల్యేలకి రెడ్ కార్పెట్ పరిచినటువంటి వైకాపా అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా రకరకాల పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఆయన ఏ టీడీపీ ఎమ్మెల్యేకి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో అన్నట్టు డిస్కషన్లు నడుస్తున్నాయి. విశాఖకు చెందినటువంటి టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైకాపాకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు స్థానికంగా ప్రచారం కూడా జరుగుతోంది. ఆగస్టు 15న రాష్ట్రంలో పేదలకి ఇళ్ల పట్టాలు పంచుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి సీఎం జగన్ అదే రోజున గంటాకి కూడా పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేశారనే వార్తలు వచ్చాయి. ఈ మాట ఎవరో చెప్తే అనుకోవచ్చు, టీడీపీకి కాస్తంత అనుకూలంగా ఉండే మీడియా కూడా దీని మీద కన్ఫర్మ్ అంటూ న్యూస్ చెప్పేసింది. అయితే ఇదే జరిగితే విశాఖ రాజకీయాల్లో వైకాపా హవా మొదలు కావడానికి ఈ చేరిక కీలకం కాబోతోంది. గత రెండు ప్రభుత్వాల హయాంలో మంత్రిగా వ్యవహరించి కీలక నేతల్లో ఒకరిగా ఎదిగినటువంటి గంటా శ్రీనివాసరావు ఈసారి కూడా టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన గంటా సొంత పార్టీ టీడీపీతో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. గతంలో చంద్రబాబు విశాఖ పర్యటన నేపథ్యంలో కానీ ఆ తర్వాత పలు సందర్భాల్లోనూ టీడీపీకి దూరంగా ఉంటున్న గంటా శ్రీనివాసరావు అసెంబ్లీ సమావేశాలకు కూడా అంతంత మాత్రంగానే హాజరవుతున్నారు. దీంతో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పే వైకాపాలో చేరవచ్చన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. అయితే తాజాగా సీఎం జగన్కి సన్నిహితంగా ఉండేవారితో చర్చలు జరిపిన గంటా వైకాపాకి మద్దతు ఇవ్వడానికి సిద్ధమైపోయినట్టు వార్తలు వచ్చాయి. విశాఖపట్నాన్ని ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన జగన్ ఆ మేరకు నగరంలో వైకాపాన్ని బలోపేతం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం తరఫున నగర అభివృద్ధికి ప్రణాళికలు ప్రకటిస్తూనే మరోవైపు స్థానిక నేతలను పార్టీలోకి రప్పించేందుకు జగన్ సన్నిహితులు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావుని పార్టీలోకి రప్పించడం ద్వారా నగరంలో పూర్తి పట్టు సాధించినటువంటి భావన ఉంది. కానీ చంద్రబాబు తనదైనటువంటి స్టైల్లో గంటాని వెళ్లకుండా ప్లాన్ చేస్తున్నారు. గంటాకి సంబంధించి రకరకాల కమిట్మెంట్లు చంద్రబాబుకు ఉన్నాయి, అవన్నీ ఎప్పుడో ఫుల్ఫిల్ చేశారు. ఇప్పుడు గంటాయే చంద్రబాబుకి కొన్ని విషయాల్లో కమిట్మెంట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ మేరకు గంటా వెళ్లే ఛాన్సే లేదని, గంటా శ్రీనివాసరావు చంద్రబాబు మధ్య ఒక ఫోన్ డిస్కషన్ కూడా జరిగిందని, రానున్న రోజుల్లో అలాంటి నిర్ణయం ఏది తీసుకునే దిశగా తన ఆలోచన లేదంటూ గంటా చంద్రబాబు వద్ద కొండ బద్దలు కొట్టారని, దాంతో టీడీపీ తమ్ముళ్ళు ఖుషీగా ఉన్నారని, గంటా మంచి నిర్ణయమే తీసుకున్నాడనే వారు కూడా లేకపోలేదు. గంటా శ్రీనివాసరావుకి మంచి నిర్ణయం తీసుకున్నారని మీరు అనుకుంటే ఆయనకి సపోర్ట్గా వీడియో షేర్ చేయండి. ఎవరూ కూడా టీడీపీ మారకూడదని అనుకుంటున్నారు ఆయన గురించి, మీరు కూడా అలాగే కోరుకుంటే ఆయనకు సపోర్ట్గా వీడియోని షేర్ చేయండి.